ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆయన మమేకమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొంటూనే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆ రోజున సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బెదిరింపులను తట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఉరికించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ జేఏసీలో కీలకంగా పనిచేసిన మురళీధర్ గుప్త గారు ప్రస్తుతం తెలంగాణ నవనిర్మాణ వేదిక అంటూ ఒక కొత్త సంస్థను స్థాపించారు. గత అంటే దాదాపుగా 4 సంవత్సరాల క్రితం ఈ సంస్థ స్థాపితమైంది. అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా డ్రాప్అవుట్స్, సామాజిక అంశాలపై ఈ సంఘం ఎంతో పోరాడింది. ఈ సంఘం టేకప్ అంటే ఈ సంస్థ తెలంగాణ నవనిర్మాణ వేదిక టేకప్ చేసిన ముఖ్యాంశాల్లో బర్నింగ్ ఇష్యూ, ఏళ్ల తరబడిగా నానుతున్న ఒక పెద్ద సమస్యని సంస్థ యొక్క అధ్యక్షులు మురళీధర్ గుప్త గారు తన భుజస్కంధాలపై ఇవాళ వేసుకొని ముందుకు సాగుతున్నారు. అదేమంటే శ్రీశైలం నిర్వాసితుల సమస్య. ప్రతిసారి ఎన్నికల సందర్భంలో ఈ సమస్య కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాల్లో వస్తూ ఉంటుంది. ఆ రోజున్న పాలకులు అయితేనేమి, ఆ రోజు పోటీ చేసిన అభ్యర్థులు అయితేనేమి నిర్వాసితులకు ఏదో విషయాన్ని బుజ్జగింపు చేసి లాలింపు చేసి తప్పించుకపోయి ఓట్లు వేయించుకొని గద్దెని ఎక్కడమే తప్ప వాళ్ళ సమస్యలను ఇంతవరకు పరిష్కరించిన దాఖలాలు లేవు. ఇంటికో ఉద్యోగం అన్నది నినాదమే అయిపోయింది. నిర్వాసితుల పరిస్థితి రోడ్డున పడ్డ వారి కంటే దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నిర్వాసితుల యొక్క సమస్యలను మరోసారి ఎలుగెత్తి చాటడానికి మురళీధర్ గుప్త గారు ముందుకు సాగుతున్నారు. మురళీధర్ గుప్త గారు ప్రస్తుతం మన S9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి శ్రీశైలం నిర్వాసితుల సమస్య ఏంది, అసలు కొల్లాపూర్ నియోజకవర్గానికి రాజకీయంగా పట్టిన చీడ ఏమిటి, అంటే భావ దారిద్ర్యం ఏమిటి, ఇక్కడి ప్రజలు ఎందుకు ఇంత నిర్లిప్తంగా అభివృద్ధికి దూరంగా ఉన్నారు, ఎందుకు అక్కడి పాలకులు ప్రజలకు ఏం చేయలేకపోతున్నారు, ప్రజల్లో రావాల్సిన చైతన్యం ఏంటి అనే అనేక అంశాలను మనం మురళీధర్ గుప్త గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా S9 ఛానల్కి వచ్చినందుకు మీకు శుభాభినందనలు సార్. మీ సంస్థకు థ్యాంక్ యూ సార్. ఒక అంశం ఏంటంటే సార్, శ్రీశైలం నిర్వాసితుల సమస్య అనేది ఒక రవాణా కష్టంలా రగులుతుంది కొల్లాపూర్ నియోజకవర్గంలో. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సర్వస్వం కోల్పోయి అంటే కట్టుబట్టలతో సహా బజారున పడి వాళ్ళ విలువైన భూములు, విలువైన ఇండ్లు అన్ని రకాలుగా ప్రభుత్వానికి ఆ రోజు ఇచ్చి బయటకు వచ్చిన వాళ్లకు ఏళ్ల తరబడైనా ఇంకా సరైన న్యాయం జరుగుతలేదు. ఎందుకు ఈ దరిద్రం నెలకొన్నా సార్? శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు నా సొంత గ్రామం వచ్చి పెద్దమరూర్, నేను అప్పుడు 7వ తరగతి చదువుతున్నా, నాకు ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి. నేను అప్పుడు నేను ఒక్కనే మా ఊర్లో 7th క్లాస్ పాస్ అయ్యి నైట్ ఇంటికి రాగానే మా నాన్నకి చెప్తే, నువ్వు చదువులో గొప్పగా అయినా కానీ రేపటి నుంచి మనకి స్కూల్ లేదురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అని చెప్తే నాకు నేను ఆ రోజు చిన్నతనంలో నేను చాలా బాధపడ్డా. ఆ తర్వాత నేను చదువుకొని హైదరాబాద్ వెళ్ళి పాలిటెక్నికల్ లెక్చరర్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో పాలిటెక్నిక్ ఉద్యోగులు చేసి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ కూడా అప్పటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులు అందరితో నాకు మంచి సంబంధాలు ఉండడం, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ముఖ్యంగా హరగోపాల్ గారు మన జిల్లా వాసి కావడంతో నేను సార్తో చాలాసార్లు డిస్కస్ చేసేది. సార్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, నేను ఆ గ్రామానికి చెందిన వ్యక్తిని. ఆ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరగడం వల్ల వనపర్తి, కొల్లాపూర్, అల్లంపూర్లలో 67 గ్రామాలు, దాదాపు 11,692 కుటుంబాలు సరస్వం కోల్పోయినాయి. వాటి గురించి మీరు ఆలోచించాలంటే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద విషయం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన ప్రాంతంలో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ప్రాంతం బాగుపడుతుంది. కాబట్టి చిన్న చిన్న ఉద్యమాలు లేపితే పెద్ద ఉద్యమానికి ఇబ్బంది, తెలంగాణ రాని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 6 మాసాల తర్వాత శ్రీశైలం నిర్వాసితులు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు అనేది కదా, తెలంగాణ వచ్చింది, మరి 98 జీవో మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం, అంటే మేము హైదరాబాద్ వస్తామంటే మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, నేను పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇద్దరం కూడా గద్వాల్లో ఒక మీటింగ్ ముఖ్య అతిథిగా వెళ్తున్నాం, అదేంటంటే 1969 తెలంగాణ ఉద్యమకార సమావేశానికి వెళ్తున్నాం, మీరు పెబ్బేరు చేరుకోండి, నేను మీకు పెబ్బేరులో ఏర్పాటు చేస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళంతా అక్కడ రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నేను ఆ జీవం మొత్తం చదివి ఇది చాలా అన్యాయం, అప్పుడే తెలంగాణ ఏర్పడిన పసుకున కాబట్టి ఇప్పుడు చర్చలకు పోదాం, ప్రభుత్వానికి ఈ విషయం మీద ఒక చర్చ చేద్దామని చెప్పారు. కానీ కాలాయాపనం జరుగుతుంటే నిర్వాస మిత్రులందరూ మామ్నారు, ఉమ్మడి మామ్నార్లో ఒక పెద్ద ఎత్తున 150 రోజులు దీక్ష చేశారు. ఆ దీక్షకు నేను కూడా ఒక నిర్వాసిత గ్రామం చెందిన వ్యక్తినే కాబట్టి నా ప్రాంతం అన్యాయం జరిగిందన్న బాధ నాకుండి
నేను ఆ ఉద్యమానికి మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాము గారిని, ప్రొఫెసర్ రాఘోపాల్ గారిని తీసుకొచ్చి ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి చీమ కుట్టినంత స్పందన లేకపోయేటలకు వాళ్ళంతా పాదయాత్ర వేస్తామని చెప్పారు. ఆ పాదయాత్రకు నా వంతుగా, ఎందుకంటే నేను కూడా పెద్దమరు గ్రామం ఒక నిర్వాసితం కాబట్టి, దాన్ని పతాక శీర్షికలో పెట్టాలి. ఈ విషయాన్ని ఎట్లయినా వీళ్ళు నిర్వాసులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో ఉన్న సాక్షియేటర్ రామచంద్రమూర్తి గారిని కలిసి, సార్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరగడం వల్ల మా ప్రాంతం అన్యాయం జరిగింది, కాబట్టి ఆ సమస్య మీద మీరు మాట్లాడాలి, మేధావులుగా మీరు స్పందించాలంటే అని వెంటనే ఒప్పుకొని మా పాలిటెక్నిక్ ఆడిటోరియంలో నేను, పెద్దలు ప్రొఫెసర్ రాఘోపాల్ గారు, సాక్షియేటర్ రామచంద్రమూర్తి గారు అన్ని పేపర్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ అంశం ఆ రోజుల్లో పతాక శీర్షికలు వచ్చింది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాని తర్వాత వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. పాదయాత్రకు మొట్టమొదటిగా సంఘీభావంగా బీచ్పల్లికి నేను, పెద్దలు రాఘవాచార్య గారు, అప్పుడు జేఏసీ చైర్మన్ రాజేంద్ర వన్పల్లి మామలారు జేఏసీ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారు అందరం వెళ్ళి మద్దతుగా పాదయాత్ర మొదలుపెట్టినాం. పాదయాత్ర నుంచి నడుస్తూ వస్తున్న క్రమంలో షాద్నగర్ చేరుకున్న తర్వాత ఈ అంశాన్ని బలంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో సుందరయ్య హాల్ బుక్ చేసి అఖిలపక్షం కోసం ప్రొఫెసర్ రాఘోపాల్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేసినాం. ఆ సమావేశం కోసం నేను అన్ని పార్టీ ఆఫీసులు తిరిగినా, కానీ ఆ సమావేశానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు రాలేదు. తక్కిన అన్ని పార్టీలు వచ్చినాయి. వస్తే ఆ రోజు ఇది చాలా న్యాయమైన డిమాండ్, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎంత పెట్టినా కూడా రాలేదు. చివరగా మేమంతా హైదరాబాద్ చేరుకున్నాం. చేరుకున్న తర్వాత స్పీకర్ మధుసూదన్ చారి గారితో అపాయింట్మెంట్ తీసుకొని పెద్దలు ప్రొఫెసర్ రాఘోపాల్ గారు, నేను మరియు పాలమూరు అధ్యక్షుడు రాఘవాచార్య గారు, మిత్రులు రాజారాం ప్రకాష్ గారు నలుగురం కలిసి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్పీకర్ గారు ఒకటి మాట అన్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఈ అంశం వింటున్నా, ఇది చాలా న్యాయమైన డిమాండ్, కానీ అప్పటి పాలకులు మోసం చేసిండ్రు, ఇప్పుడు పాలకులను ఆలోచించాలి, కాబట్టి ఒక పని చేయండి, ఇది అంశం అసెంబ్లీలో చర్చ కావాలి, కాబట్టి వనపర్తి ఎమ్మెల్యే, అల్లంపూర్ ఎమ్మెల్యే, కొల్లాపూర్ ఎమ్మెల్యేతో ఈ అంశం మీద మాట్లాడిపోయండి, నేను టైం ఇస్తా, ఇది చాలా న్యాయం అని చెప్పారు. కానీ కొల్లాపూర్ ఎమ్మెల్యే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు 20 సంవత్సరాలు ఆ ప్రాంతం పరిపాలిస్తున్నా కూడా ఆ ప్రాంతం మీద ప్రేమ లేదు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశం లేదు, ఆ ప్రాంతం ఇట్లాగే ఉండాలి, ఉపాధి వద్దు, విద్య వద్దు, పునరావాసం వద్దు, ఏదే విధంగా ఉంటే నా కంట్రోల్లో ఉంటారు అనుకుని ఆయన అంశాన్ని పక్కన పెట్టేసిండు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రం మాట్లాడతాడు, ఆయనకు మంత్రి పదవి రాకుంటే మాట్లాడతాడు, తప్ప ఆ ప్రాంతం మీద ప్రేమ లేదు. పోనీ వనపర్తి కొల్లా అలంపూర్లో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారనుకున్నాం, వాళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో మాట్లాడలేకపోయారు. అయితే ఈ అంశం మరుగున పడుతుందేమో అని నాకు ఎప్పుడు రోజు మొదలు పడేవాడిని. ఆ క్రమంలో నేను తెలంగాణ నవనిర్మాణ వేదిక ఏర్పాటు చేసింది, తెలంగాణ రాష్ట్రం రాగానే ఏర్పాటు చేసినాం. దీనికి ఒక నేపథ్యం ఉంది. తెలంగాణ రాకముందుకే సమైక్య రాష్ట్రంలో మేము ఒక పెద్ద ఉద్యమం చేసినాం. అదేంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక సమగ్ర కుటుంబం ఉంది. అందులో దాదాపుగా 2 లక్షల మంది బడీడి గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నట్టు తెలిసింది. వాళ్ళకి ప్రత్యేక పాఠశాలలు కావాలనే ఉద్దేశంతో ఆ రోజే సమైక్య రాష్ట్రంలో మేము పెద్ద ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమానికి ఇప్పుడు మంత్రులైన కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు అందరు వచ్చి ఇది చాలా న్యాయమైన డిమాండ్, తెలంగాణ రాని, ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పెడదామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాని మీద స్పందన లేకపోయేందుకు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ నవనిర్మాణ వేదిక దాదాపుగా 17 రెవెన్యూ డివిజన్లు మీటింగ్లు పెట్టి ఉమ్మడి మామనారులో దాదాపుగా 2000 మంది ప్రత్యేక అవసర పిల్లలతో మేము పెద్ద దీక్ష చేసినాం, కానీ ప్రభుత్వం స్పందన లేదు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 10,000 మంది ప్రత్యేక అవసర పిల్లలతో చేసిన తర్వాత ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది, కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి స్పందన రాకలేదు. ఆ తెలంగాణ నవనిర్మాణ వేదిక ద్వారానే అన్ని సమస్యలు పోరాటం చేస్తున్నప్పుడు ఆ క్రమంలో మేము నల్గొండ జిల్లా ఫ్లోరిడ్ ఎఫెక్టెడ్ విలేజ్ తిరుగుతుంటే అక్కడ పెద్దలు తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఏర్పాటు చేసుకొని జస్టిస్ చంద్రకుమార్ గారు రైతుల సమస్య మీద మాట్లాడుతున్న సమయంలో ఒక మీటింగ్ మా మీటింగ్ రావడం జరిగింది. అది రంగారెడ్డి జిల్లాలో ఒక మీటింగ్ వచ్చి ఆయన నా అది చూసి మీరు ప్రత్యేక అవసర పిల్లల కోసం చాలా పోరాటం చేస్తున్నారు, నిజంగా అభినందించాలన్నాడు. నేను ప్రత్యేక అవసర పిల్లలేగా సార్, తెలంగాణ నవనిర్మాణ వేదిక ద్వారా మా ప్రాంతం ఒక విధ్వంసం జరిగింది, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, అక్కడ 67 గ్రామాలు మునిగిపోయినాయి, దాదాపు 11,092 కుటుంబాలు అన్యాయం జరిగింది, రాత్రికి రాత్రే మాకు ఊర్లు ఖాళీ చేయించారు, కానీ మాకు ఎటువంటి పునరావాసం కల్పించలేదు అంటే ఆయన స్పందించి మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను చిన్నంబావికి వస్తానని చెప్తే చిన్నంబావి దగ్గర దాదాపు కని విని ఎరిగిన రీతిలో ఒక 5,000 మందితో నిర్వాసితులు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు 2 డిమాండ్లు పెట్టినాం. ఒకటి ఏంటంటే జీఓఎంఎస్ 98 మరియు 68 సవరించి ప్రతి కుటుంబానికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ రోజుల్లో ఉన్న సమైక్య పాలకులు పునరావాసం ప్రకటించలేదు, కాబట్టి ఇప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం
పునరావాసం కింద ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కేటాయించాలి అనే 2 డిమాండ్లతో పెద్ద సదస్సు నిర్వహించడం. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా చీమ కుట్టినట్లేదు. పాలకులకు ఆ విధంగా ఉన్నందుకు తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఇప్పటికి అన్ని గ్రామాల్లో చైతన్య పరుస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ, మాకు జరిగిన అన్యాయం మీద అన్ని చోట్ల సదస్సులు పెడుతూ చేస్తాం. సార్, ఇది ఇలా ఉంటే అంటే తెలంగాణ నవనిర్మాణ వేదికగా మీరు పనిచేస్తున్నారు. అంటే ఒక విషయం మనం ఇక్కడ గమనిస్తే, మీరు ఒక నిర్వాసితులు, అంటే దాదాపు 7వ తరగతి చదివే సమయంలో నిర్వాసితులుగా అర్ధరాత్రి బాధతోనే ఊరు కాల్ చేయాల్సిన దుస్థితి దయనీయ దీనగాథ మీకుంది. ఒకటి ఏంటంటే, సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పాలకులు మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఉన్న పాలకులు తెలంగాణ వస్తే అన్ని సమస్యలకు జిందా తీసుమాతలాగా పరిష్కారం లభిస్తుంది, నిర్వాసితుల సమస్య కోసం మేము అప్పటి ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం అన్నీ చెప్పారు. తెలంగాణ ఏర్పడి దాదాపు 4.5 సంవత్సరాలైంది. తొలి ప్రభుత్వం గడువుగా ముగిసింది. రేపొద్దున ఒకటి రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నారు సార్. అయినా ఈ సమస్యను, నిర్వాసితుల సమస్యను ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? అంటే పాలకుల్లో నిర్లిప్తన, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అధికారంలో కూర్చున్న తర్వాత ఈ సమస్యను మాకెందుకు లేని పట్టించుకోకపోవడం, అది ఎందుకు ఈ భావదారిద్ర్యం నెలకొన్నది? అయితే 20 సంవత్సరాల కాలంలో కొల్లాపూర్ ప్రాంతాన్ని పరిపాలించిన వ్యక్తి జూపల్లి కృష్ణారావు గారు, ఆయనకు మంత్రి పదవి రాముందుకు మొట్టమొదటి అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు. సార్, పాలమూరు జిల్లా, వరసల జిల్లా, కరూరు జిల్లా, మా ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోయింది, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, జీవోలు ఉన్నాయి, 98 జీవో ఉంది కానీ అమలు చేయలేదని ఆ రోజు మంత్రి మాట్లాడాడు. ఆ మంత్రి మాట్లాడిన దానికి హరీష్రావు గారు సమాధానం చెప్పి సమైక్య పాలకులు మోసం జరిగింది, తెలంగాణ వచ్చింది, మేము చేస్తామని చెప్పారు. అంటే ఆయన మంత్రి పదవి రాగానే మళ్ళీ మర్చిపోయి కేవలం నిర్వాసితులను అమాయకులుగా చేసి కేవలం ఆయన మంత్రి పదవి కోసం ఆటలాడుతుంది తప్ప ఆ ప్రాంతం మీద ప్రేమ లేదు. నిజంగా పాలకులకు ప్రాంతం మీద ప్రేమ ఉంటే, అరే నేను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ ప్రాంతానికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే ఆలోచన ఉండింటే ఈరోజు ఈ సమస్య ఎప్పుడూ శాశ్వత పరిష్కారం అయ్యేది. కానీ జూపల్లి కృష్ణారావు గారు కేవలం తన స్వార్థంతో తన మంత్రి పదవి కోసమే తప్ప ఆ ప్రాంత అభివృద్ధి కోసం కానీ నిర్వాసితుల కోసం కానీ ఏ రోజు ఆలోచించలేదు. సార్, ఇంకో అంశం ఏంటంటే, నిర్వాసితులు అంటే 98 జీవో బాధితులకు చాలామందికి లస్కర్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లస్కర్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇక్కడ మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇదే కర్నూలు, ఆదోని, కడప వంటి ప్రాంతాలకు వెళ్ళి కాల్వల్లో చెత్త ఏరేయడం వంటి ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఒకప్పుడు తమ సర్వస్వం కోల్పోయి విలువైన భూములు, ఆస్తులు అన్నీ కోల్పోయిన వాళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేవలం లస్కర్ పోస్టులు అది ఉడక అవుట్ సోర్సింగ్ బేసిల్ వచ్చినాయి అనమాట. చాలామంది ఆ ఉద్యోగాలు చేయలేకపోయినారు, కొంతమంది చేసినారు. అంటే ఇదే కర్నూలు జిల్లా వాళ్ళకు పర్మనెంట్ జాబ్స్ వచ్చినాయి. ఎందుకు ఈ వ్యత్యాసం నెలకొన్నది పాలకుల్లో? అంటే ఇక్కడ పాలకులు గట్టిగా ప్రశ్నించలేకపోవడమేనా దానికి ముఖ్యమైన రీజన్ చెప్పండి సార్. ఇంతకుముందుకు చెప్పడం జరిగింది, పాలకులకు ప్రాంతం మీద ప్రేమ లేకుంటే ఏ విధంగా ఉండదో దానికి ప్రత్యక్ష ఉదాహరణే జూపల్లి కృష్ణారావు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు కింద మామనాదిలో ఉంది, రాయలసీమలో కొన్ని గ్రామాలు మునిగినాయి. ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు దీక్ష కూర్చోవడం వల్ల దాదాపుగా 12 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇక్కడ పాలకులకు వనపర్తి కావచ్చు, అల్లంపూర్ కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా నిజంగా ప్రాంతం మీద ప్రేమ ఉంటే వాళ్ళు కూడా ఆ రోజు గట్టిగా ఉద్యమాలు చేస్తే వీళ్ళకి న్యాయం జరిగేది. కానీ పాలకుల దుస్థితి ఇక్కడ పాలకులు ఏంటంటే, పాలమూరు జిల్లా ప్రజలు అమాయకులు, వాళ్ళు మోసం చేయొచ్చు, వాళ్ళ ఓట్ల వరకే పబ్బం గడుపుకోవచ్చు అని ఒక దురాలోచనతో కేవలం తమ స్వార్థంతో ఈరోజు వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేకపోయింది. సార్, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి, 1-2 నెలల పోలింగ్ కూడా పూర్తి అవకాశాలు ఉన్నాయి సార్. రాజకీయ పార్టీలకు, తెలంగాణ నిర్వాసితులు అంటే మీరు శ్రీశైలం నిర్వాసితుల తరఫున ఏం డిమాండ్ పెడుతున్నారు స్పష్టంగా చెప్పండి సార్. ఏంటంటే, అంటే గతంలో చాలామంది ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిండ్రు, తీరా గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారు. కానీ ఈ ప్రతిసారి నిర్వాసితులు మోసపోతూ వస్తున్నారు, రోడ్డున పడ్డారు. కనీసం ఈసారి అయినా మీరు కాంగ్రెస్కి కానీ అంటే మహాకూటమికి కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఏం డిమాండ్స్ పెట్టబోతున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ మీద మాకున్న హోప్స్ పోయినాయి. ఎందుకంటే 4 సంవత్సరాల 3 నెలల కాలం అధికారంలో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు నిర్వాసితుల గురించి ఏ రోజు ఏం మాట్లాడిన పాపాన పోలేదు. ఆయన కేవలం తన మంత్రి పదవి కోసం మాత్రం ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిండు. మంత్రి పదవి రాగానే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, అల్లంపూర్లో మషన్న అనే ఒక నిర్వాసితుడు మొన్న
గుండెపోటు చనిపోయాడు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు అక్కడ పర్యటన చేస్తున్న సమయంలో మసన్న అందరూ వచ్చి, సార్ మాకు 98 జీబీ ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు అంటే అవన్నీ లేవు మర్చిపోండి అని చెప్పే వాళ్ళకు ఆయన గుండె పగిలి చనిపోయాడు. అంత విషయం అంటే ఈ జూపల్లి కృష్ణారావు ఆలోచన ఆ విధంగా ఉంది. అంటే ప్రజలు ప్రేమించే మనస్తత్వం కాదు ఆ రోజు, కాబట్టి అక్కడ అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము పాలకులు నమ్మే పరిస్థితి లేము. పోనీ అంతకుముందు కూడా కాంగ్రెస్ టీడీపీ కూడా నిర్వాసులకు చేసిన మేలు ఏం లేదు. అందుకని మేమేం చెప్తున్నాం అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా మేము 3 చోట్ల ఓడించమని చెప్తున్నాం. అయితే మా కుటుంబం మాత్రం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఉండొచ్చు, తెలంగాణ వచ్చినాక వాళ్ళ పాలన లేదు కాబట్టి మేమేమి డిమాండ్ పెడతాం అంటే మా నిర్వాసులు పెద్ద ఎత్తున మొన్న చర్చలు చేసిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు కింద మునిగిపోయిన ప్రతి కుటుంబంలో జీఓఎంఎస్ 98 68 సవరించి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలి మొదటి డిమాండ్. సమైక్య పాలనలో పునరావాసం కల్పించబడలేదు కాబట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కేటాయించాలి. అయితే మాకేంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలన పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు కాబట్టి వీళ్ళు కూడా అధికారంలో వచ్చి తప్పించుకుంటారేమో. చిన్న చిన్న ఉదాహరణ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టో ఏం పెట్టిందంటే కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పింది. దాని అమలుకి ఇప్పటికీ ఏం నేర్చుకోలేదు. రేపు కాంగ్రెస్ కూడా ఒకవేళ గవర్నమెంట్ వచ్చినాక మా కుటుంబం కూడా గవర్నమెంట్ వచ్చినాక మోసం చేయొచ్చు అనేది మా వాళ్ళు ఏమంటారంటే, వనపర్తి అల్లంపూర్ కొల్లాపూర్లో నిర్వాసిత దాదాపుగా నిన్న కొల్లాపూర్లో పోయిన వారంలో దాదాపుగా 1000 మంది ఒక మీటింగ్ పెట్టి ఒక డిసైడ్ చేశారు. అదేంటంటే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల ప్రతి కుటుంబానికి జీవోలను సవరించి ఉద్యోగం ఇవ్వాలి. రెండవది ఏంటంటే పునరావాసం కింద ప్రతి కుటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. కానీ మేనిఫెస్టో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వాలు తప్పించుకోవచ్చు కాబట్టి కొల్లాపూర్ వనపర్తి అల్లంపూర్లలో మహాకూటమి తరపున ఒక ప్రాంతం ఒక సీటు మాకు కేటాయిస్తే మా గొంతుగా అసెంబ్లీలో వినడానికి వీలవుతుంది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంకు తప్పించుకోవచ్చు. అందుకనే కొల్లాపూర్ ప్రాంతానికి ఎప్పటి నుంచో ఈరోజు కాదు 5 సంవత్సరాల నుంచి శ్రీశైలం నిర్వాసితుల కోసం పోరాటం చేసిన మురళీధర్ గుప్తా కేటాయించాలని వాళ్ళు అక్కడ కోరడం జరిగింది. ఆ విధంగా చేస్తేనే వనపర్తిలో అల్లంపూర్లో నిర్వాసులు మా కొడుకు మద్దతు ఇస్తాం లేకపోతే మద్దతు ఇవ్వని చర్చ జరిగి ఈరోజు ఆ మీటింగ్ వాళ్ళు సారాంశం చెప్పిన తర్వాత ఈరోజు 4 అక్టోబర్ నాడు అల్లంపూర్లో కూడా ఒక మీటింగ్ పెద్ద ఎత్తున ఏర్పాటు నడుస్తూ ఉన్నాయి. అక్కడ కూడా ఎందుకంటే ఈరోజు నిర్వాసులు అల్లంపూర్లో తీసుకుంటే 45 ఓట్లున్నాయి, వనపర్తి తీసుకుంటే 18 ఓట్లున్నాయి, కొల్లాపూర్లో దాదాపుగా 40 ఓట్లున్నాయి కాబట్టి మమ్మల్ని ఓటుగా మార్చుకొని మీరు మోసం చేయొచ్చు కాబట్టి మూడిట్లో మాకు ఒక స్థానం కేటాయిస్తే 2 స్థానాలు మేము మద్దతు ఇస్తామని మా నిర్వాహ సంఘం అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని చోట్ల మీటింగ్ పెడతారు. సార్ ఒక నిమిషం సార్, ఇప్పుడు మహాకూటమి తరపుకి మీరు టికెట్ అడుగుతున్నారు సార్, మహాకూటమి అంశం టికెట్ విషయం కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతం మహాకూటమిలో ఉన్న పార్టీలు టీడీపీ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఏలినాయి. అంటే టీడీపీ హయాంలోనే ఈ జీవో వచ్చింది, 98 జీవో వచ్చింది, మీకు మేలేం జరగలేదు. తర్వాత పాలించిన కాంగ్రెస్లో కూడా మీకు ఏం మేలు జరగలేదు. ఈ రెండు పార్టీలను మరోసారి శ్రీశైల నిర్వాసితులు ఎందుకు నమ్మాలని అనుకుంటున్నారు? అది అక్కడే ఏం చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ వాళ్ళని ఏమడినా అప్పుడు సమైక్య పాలన ఉన్నాం కాబట్టి మేము మేలు చేయలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట కాంగ్రెస్ టీడీపీ రెండు కూడా ఏం అప్పుడు సమైక్య పాలనలో పాలన ఆంధ్ర పాలకుల చేతిలో ఉంది కాబట్టి మోసపోయినాం. కానీ మేము ఇప్పుడు అధికారం టీఆర్ఎస్కి ఇచ్చినాం, టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం కాబట్టి చేస్తారనుకున్నాం, చేయలేదు. కానీ మాకు ఇప్పుడు అవకాశం మేనిఫెస్టోలో పెడతాం, వాళ్ళు చర్చేస్తారు. కానీ మేము కాంగ్రెస్లో కూడా నమ్మే పరిస్థితి లేము. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా మేనిఫెస్టోలో పెట్టి తప్పించుకోవచ్చేమో, అందుకనే ఉద్దేశంతో మా వాళ్ళు ఏమంటారంటే మేనిఫెస్టో పెట్టి మీరు తప్పించుకుంటారనే ఉద్దేశంతో మా గొంతుకు అసెంబ్లీలో ఉండాలని గట్టిగా పట్టారు. ఆ మీటింగ్ ఉద్దేశం కొల్హాపూర్లో అదే జరిగింది. మా గొంతుకు అసెంబ్లీలో ఉంటేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది తప్ప మేము మిమ్మల్ని పూర్తిగా నమ్మి ఓటేసిన తర్వాత మీరు కూడా మోసం చేయొచ్చు కాబట్టి మా గొంతుగా కావాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఉన్న అధిక మా కుటుంబకి మద్దతు ఇవ్వాలని చూస్తున్నారు. సార్, కొల్లాపూరు అల్లంపూరు వనపర్తి ప్రాంతాల్లో నిర్వాసితులు ఉన్నారు, శ్రీశైలం నిర్వాసితులు ఉన్నారు. మీ అందరి డిమాండ్ ఏంటంటే, మీరంటే మీ నిర్వాసితుల డిమాండ్ ఏంటంటే మహాకూటమి తరపుకి వెళ్ళి మురళీధర్ గుప్తా గారికి టికెట్ ఇవ్వమని అడుగుతున్నాను సార్. ఒకవేళ మహాకూటమి తరపుకి వెళ్ళి మురళీధర్ గుప్తా గారికి టికెట్ ఇస్తే ఈ 3 నియోజకవర్గాల్లో అంటే కొల్లాపూరు మినహా అలంపూరు వనపర్తిలో మీరు అక్కడ అభ్యర్థులకు, అక్కడ మహాకూటమి అభ్యర్థులకు ఎంతవరకు ఎంతవరకు మీరు సహకరిస్తారో మీ బలాబలాలు ఏంటి సార్? అన్ని చోట్ల చర్చ అదే జరుగుతుంది. ఈరోజు వనపర్తిలో పట్టణంలో తీసుకుంటే దాదాపుగా కొల్లాపూరు అల్లంపూర్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తుగా సెటిలర్స్ ఈరోజు వనపర్తిలో ఉన్నారు. తర్వాత బెబ్బేరు మండలంలో
గుమ్మడం, తిప్పాయపల్లి అన్ని గ్రామాల్లో మా నిర్వాసులు పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమం రాజకీయంగా మారింది. నిన్న అల్లంపూర్ వెళ్ళడం జరిగింది. అల్లంపూర్ వెళ్తే నేను దాదాపుగా 5 గ్రామాలు తిరిగిన, రాత్రి 9 గంటలు కూడా విపరీత స్పందన. కేతూరులో అంబేద్కర్ గారి విగ్రహం ముందర దాదాపుగా 300 మంది రాత్రి 9 గంటలకు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకటే అన్నాడు, సార్ ఈ సమస్యను మీరు నమ్మి మొత్తంగా కాంగ్రెస్ నమ్మకండి, ఎందుకంటే కాంగ్రెస్ కూడా మోసం చేయ కాంగ్రెస్ టీడీపీ కూడా మోసం చేయడానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా సమైక్య పాలనలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ జీవులు ఇచ్చి తప్పించినారు, కాబట్టి మీరు ముందుండాలే. మీరు నడుపుతున్న ఉద్యమానికి ఒక మాకు ఒక విజయం జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీకు కొల్లాపూర్లో టికెట్ ఇవ్వకపోతే 3 ప్రదేశాల్లో మన డిమాండ్లు ఏ పార్టీ అయితే పెడతదో ఆ 3 చోట్ల మనం నిలబడదాం, మన సత్తా చాటుకుందాం అనే ఉద్దేశంతో మేము ఉన్నాం సార్. మీరు మాత్రం ఎట్టి సమయంలో తగ్గొద్దు. అందుకోసమే ఈరోజు అక్టోబర్ 4 నాడు అల్లంపూర్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఆ భారీ బహిరంగ సభ ముఖ్యమంత్రి మీరే. ఈరోజు చాలా పార్టీలు ఎన్నికల టైంలో వచ్చినాయి, మీరు ఇప్పుడు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా మా కోసం మీ సొంత డబ్బులతో 6 నిమిషాలు కష్టపడి మా చుట్టూ తిరిగినారు. మీ ఉద్దేశం ఏంటంటే మా ప్రాంతం బాగుపడాలని ఆలోచన ఉంది, కాబట్టి మీలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఎంటర్ అయితేనే ఈ సమస్యకు విజయం చేకూరుతుంది తప్ప పూర్తిగా మేము నమ్మం. వాళ్ళు కనుక మా కూటమి ఫస్ట్ డిమాండ్ అనేది మేనిఫెస్టోలో పెట్టాల్సిందే, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆ రోజున యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ బిల్లు చేర్చింది. దానికి మన్మోహన్ సింగ్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారితో డిస్కస్ చేసి మొత్తంగా పెట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు కల్లిబోలి మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయొచ్చు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టాల్సిందే. మేనిఫెస్టోలో పెట్టినా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్లో అమలు చేస్తాను చెప్పుకొని చేసి మోసాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మా నిర్వాసిత గొంతుకనే అసెంబ్లీలో ఉంటే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాదు. ఉన్నపర్తి అల్లంపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మాకొద్దు, కాబట్టి కొల్లాపూర్ మీరు నిలబడాలి. ఒకవేళ వాళ్ళు కాదని కాదు కూడదు అని 3 ఇవ్వనే పరిస్థితి ఉంటే 3 చోట్ల నుంచి కూడా నిర్వాసం నిలబడతారు. మా బలం ఏంటంటే కొల్లాపూర్లో 40 ఓట్లు ఉన్నాయి, వనపర్తిలో సెటిలర్స్ టౌన్లో 6,000 ఉంటే దాదాపు 15,000 ఓట్లు పెబ్బేరు మండలంలో ఉన్నాయి, అల్లంపూర్లో 40,000 ఓట్ల పైన ఉన్నాయి. కాబట్టి అన్ని చోట్ల మనం నిలబెట్టి మన సత్తా చాటుదాం. అంతే తప్ప ఈసారి ఇన్ని ఉద్యమాలు చేసినా వీళ్ళు పట్టించుకోలేరు. రోడ్ల మీద ఉన్నాం, మేము మించినప్పుడు పాదయాత్ర చేసినాం, మీటింగ్లు పెట్టినాం, కోర్టులు తిరిగినాం. 5 సంవత్సరాల నుంచి మీరు ప్రతిరోజు మా గురించి కలిసింది తప్ప ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాబట్టి మా కోసం మీరు ఇన్నేళ్ళు పనిచేసింది కాబట్టి మీరు ఎట్టి సమయంలో మా కోసం ఉద్యోగం విడిచిపెట్టి రావాలని చెప్తే వాళ్ళందరి కోరిక మేరకు నా ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈరోజు ప్రత్యక్ష ఎన్నికలకు రానికి. సార్ ఇంకో అంశం సార్, ఈ జర్నీలో అంటే శ్రీశైలం నిర్వాసితుల సమస్యలపై మీ పోరాట యాత్ర ఒక యాత్రలాగానే నేను భావిద్దాం అనమాట, ఒక 5 ఏళ్ళగానే మీరు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ జర్నీలో మీరు అనేక చేదనుభవాలు ఎదురైనాయి, మీకు పలక పక్షాల నుండి ఒత్తిళ్ళు వచ్చినాయి, కేసులు కూడా నమోదైనట్లుగా మాకు సమాచారం ఉంది సార్. అంటే ఈ పలక పక్షాల అణచివేతనైనా ఇదంతా వెనుక ఎవరున్నారు కేసుల వెనుక? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలని చూస్తూ ఉంది. ఈరోజు ఇందిరా పార్క్ తీసేసారు, ఎక్కడ కూడా ధర్నాలు చేయకూడదు అంటారు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలే ఉండకూడదని ఒక నిరంకుశత ఆలోచనలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనుకున్నాయి. నిజంగా ఆ రోజు సమైక్య రాష్ట్రం తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళమే కాదు, నేను పాలిటెక్నిక్ ఉద్యోగులు చేసి రాష్ట్ర కన్వీనర్గా ఉండి నేను తెలంగాణ వ్యాప్తంగా తిరిగిన ఆ రోజు ఇటువంటి లేవు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దొరలు ఎటువంటి ఆలోచన అంటే ఎవరు మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేమేం చేసినా అనొద్దు అనే స్టేజ్లో ఉండి ప్రశ్నించే గొంతుకలు మూసేయాలని చూస్తున్నారు. నేను ఒకరోజు వీపనగండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కడ మీటింగ్లో ఉంటే నేను ఎక్కడో ఉన్నాను కేసులు పెట్టినరు, దాని వెనకెవరు నాకు తెలియదు. కానీ నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు, ముఖ్యంగా నేను సత్యాన్ని నమ్ముకుంటా, నేను మంచి నమ్ముకుంటా, సమాజాన్ని ప్రేమిస్తా. నేను నా ఆలోచనలంతా గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్, పూలే లాంటి గొప్ప వ్యక్తుల ఆలోచన నాకు. నేను వాళ్ళ మానవీయులు పుస్తకాలు ఎక్కువ చదువుతా నా, నేను ఎందుకంటే ఉపాధ్యాయునిగా నేను ఎక్కువ తృప్తి పొందుతా. నేను ఈరోజే కాదు తెలంగాణ రాష్ట్రం రాముందు నుంచి కూడా మానవీయుల గురించి ఆలోచనలు విస్తృతంగా ప్రతి కాలేజీలు వెళ్ళి అంబేద్కర్, పూలే ఆలోచనలు, గౌతమ్ బుద్ధుని, స్వామి వివేకానంద గురించి, మహాత్మా గాంధీ గురించి పిల్లలకు నైతిక విలువల సమాజం కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న బెదిరింపులు నేను భయపడే ముచ్చటలేదు. నేను అవినీతిని ప్రశ్నిస్తా, అన్యాయాన్ని ఎదిరిస్తా, సమాజం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అనిత్యం ఆలోచిస్తా తప్ప ఈ దొరలకు భయపడే మనస్తత్వం నాకు కాదు. సార్ ఇంకో అంశం సార్, అంటే ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మీరు కొల్లాపూర్లో దాదాపుగా 20 ఏళ్ళుగా అంటే 5 టర్ములుగా ఒకే వ్యక్తి పాలన కొనసాగిస్తున్నారు.
అంటే రాజకీయ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో ఎలక్ట్ అవుతూ వస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వివిధ శాఖలు నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దాదాపుగా ఇంచుమించుగా 4 ఏళ్ళుగా సార్ మంత్రి పదవులు కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినని మీరు భావిస్తున్నారు? నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకు చిన్నతనంలో సినిమాలు బాగా చూసే అలవాటు. నేను అప్పుడు కొల్లాపూర్కు పెండ్లవెల్లికి సినిమాలకు వెళ్ళేవాను. కొల్లాపూర్కు పెండ్లవెల్లికి అప్పుడు చూసిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యమ సమయంలో కొన్నిసార్లు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో అక్కడ పోయినా అప్పుడు చూసినా ఎటువంటి అభివృద్ధి రాలే. నేనే అనుకున్న తెలంగాణ వస్తే బహుశా కొల్లాపూర్ చాలా అభివృద్ధి చెందొచ్చు అన్ని రంగాలు అనుకున్నా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 4 సంవత్సరాల 3 నెలల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు అంబేద్కర్ గారు పూలే గారు ఒక మాట అంటారు, విద్య ద్వారానే సమాజంలో ఉన్న అంతరాలు పోతాయి, విద్య ద్వారానే ప్రశ్నించే గొంతుకలు అభివృద్ధి చెందుతాయని వాళ్ళు అంటారు. కానీ అక్కడ దొర జూపల్లి కృష్ణారావు ఆలోచన అంటే అంబేద్కర్ పూలే ఆలోచన దానికి విరుద్ధంగా ఉంటుంది. విద్య అభివృద్ధి చెందొద్దు, విద్య అభివృద్ధి చెందితే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే ప్రశ్నించే గొంతుకలు తయారవుతారు, కాబట్టి విద్య అభివృద్ధి చెందొద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు 3 నెలలైనా అక్కడ ఒక చిన్న పాలిటెక్నిక్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేకపోయిన పరిస్థితి దుస్థితిలో ఆయన ఉన్నాడు, ఆయన పాలన ఉంది. నేను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినప్పుడు అప్పుడు నేను పెద్దమరు నుంచి పెబ్బేరుకు రావడం వల్ల నాకు ఆ ప్రాంతంలో నేను చదువుకున్నా, పెబ్బేరులో 8th నుంచి 10th వరకు చదువుకున్నా, సరే పెబ్బేరుకి ఆయన మంత్రి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేయలేకపోతున్నాడు, కానీ నేను పెబ్బేరులో పాలిటెక్నిక్ కళాశాల తేవాలని తెలంగాణ పాలిటెక్నిక్ ఉద్యోగులు చేసి రాష్ట్ర కన్వీనర్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ మా పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల తెచ్చుకున్నా. కానీ ఒక మంత్రి ఉండి ఒక చిన్న కళాశాల కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఆయన పాలన ఉంది. అంటే ఆయన ఆలోచన ఏంటంటే పాలిటెక్నిక్ కళాశాల వస్తే 200 మంది పిల్లలు చదువుకుంటారు, సాంకేతిక విద్య అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకు ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే డెవలప్ అవుతారు, డెవలప్ అయితే ప్రశ్నిస్తారు, వద్దు. కాబట్టి విద్య అభివృద్ధి చెందకూడదు, విద్య అభివృద్ధి చెందితే ప్రశ్నించే గొంతుకలు అవుతాయి. అంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా అంబేద్కర్ పూలే ఆలోచనకు రివర్స్గా ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ నవనిర్మాణ వేదిక ఏర్పాటు చేసి కొల్లాపూర్లో ఉన్న ప్రతి కళాశాల విద్యార్థులను కలవడం జరిగింది. అంటే నాకు విద్యార్థులతో మాట్లాడడం నాకు ఇష్టం, అబ్దుల్ కలాం గారు నాకు ఇష్టం, ఆయన ఆలోచన ఇష్టం, విద్యార్థులను గొప్పగా తయారు చేసిన ఆలోచన అది. అందుకని మహనీయుల గురించి చెప్పాలని అన్ని కళాశాలకు వెళ్ళినప్పుడు కొన్ని కళాశాలలో పర్మిషన్ కూడా ఇవ్వలేదు, దానికి కారణం వ్యక్తి నాకు ఎవరు తెలుసు. ఆ క్రమంలో నేను పెద్ద కొత్తపల్లి వెళ్ళిన, పెద్ద కొత్తపల్లి వెళ్ళినప్పుడు ముస్టిపల్లి అనే ఒక విలేజ్కి వెళ్తే అక్కడ హై స్కూల్ భవనం కూలిపోయి ఉంది. ఆ హై స్కూల్ భవనం కూలిపోయి ఒక వేరే చోట స్కూల్ నడుపుతూ ఉన్నారు. పెద్ద కొత్తపల్లినే 600 స్ట్రెంత్ ఉన్న సింగిల్ సీట్ టీచర్ ప్యాటర్న్ ఉంది. అంటే విద్య అభివృద్ధి చెందొద్దు, విద్య అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి పెరిగితే ప్రశ్నిస్తారు, కాబట్టి అవేం ఉండొద్దు, ఇదే విధంగా ఉండాలనే ఒక దొరల ఆలోచన జూపల్లి కృష్ణారావు ఆలోచన. అది 20 సంవత్సరాల చేత నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక ముందు అటు ఆయన ఆటలు సాగవు. విద్య కోసం పోరాటం చేస్తాం, మౌలిక వసతులేవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు కూడా కొల్లాపూర్లో ఎర్రబస్సులు లేని విలేజ్లు ఉన్నాయి. మా చిన్నప్పటి నుంచి నేను మా మేనమామ ఊరు లక్ష్మీపల్లె. ఆ రోజు చూస్తే ఇప్పటి కూడా అప్పుడు చిన్నతనంలో బస్సు లేక నడిచిపోయాను. ఈరోజు కూడా లక్ష్మీపల్లెకి బస్సు లేదు, మా పెద్దమామ కూడా బస్సులు ఎప్పుడు వస్తలేదు. అంటే రోడ్డు సౌకర్యం లేదు, విద్య లేదు, ఉపాధి లేదు. ఇంకా దారుణం విషయం అంటే చిన్నంబాయి నుంచి నేను నిర్వాసిత గ్రామాలకు తిరిగే క్రమంలో చిన్నంబాయి నుంచి గుడెం చేరుకునే వరకు 1.5 గంటలు పడుతుంది. ఎందుకంటే రోడ్డు సౌకర్యాలు మెరుగై విద్యాభివృద్ధి చెందితే మళ్ళీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నన్ను ప్రశ్నిస్తారు, ప్రశ్నించే గొంతుకలు కాకూడదు అంటే ఈ విధంగానే ఉండాలి అనే ఆలోచన, ఒక దుష్ట ఆలోచన ఉన్న వ్యక్తి జూపల్లి కృష్ణారావు. కాబట్టే ఆ ప్రాంతం 20 సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధి చెందలేదు. సార్, వ్యక్తిగత విమర్శలను కాసేపు మనం పక్కన పెడితే సార్, కొల్లాపూరు ప్రాంతం సస్యశ్యామలం కావడానికి నేనే కారణమని జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు. ఎందుకంటే కృష్ణా జలాలను ఒడిసిపట్టి బీడు భూముల్లో బంగారు పంటలు పండించిన ఘనత తమదేనని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితేనేమి తెలంగాణ ప్రభుత్వంలో కనుక తాను విశేషంగా కృషి చేయడం వల్లనే ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చిందని ఆయన చెప్తున్నారు సార్. కొంతమంది రైతులు కూడా దీంతో ఏకీభవించారు, ఎప్పుడు చూడని పొలాల్లో ఒక ఈరోజు నీళ్ళు వచ్చినాయి. అంటే సాగునీటి పరంగా సాగునీటి రంగంలో కొల్లాపూర్ ఘనత సాధించిందా లేదా మీ విశ్లేషణ? కొల్లాపూర్ ప్రాంతంలో 13 మినీ లిఫ్ట్లు ఏర్పాటుకు ప్రయత్నాలు నడిచినాయి. మా ప్రాంతం పెద్దమారు గ్రామం పక్కబడి పక్కన చిన్నమారు చెల్లెపాటు లిఫ్ట్లు ఉన్నాయి కదా, 1 1,000 ఎకరాలు 1 10,000 ఎకరాలకు సమైక్య రాష్ట్రంలో నీళ్లు పారింది.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్లు మూతబడ్డాయి. ఇంకా అంటారు కదా ఇంత పాలనుందని. సమైక్య రాష్ట్రంలో జూజాల కింద మాకు రెండు పంటలు నీళ్ళు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వారాబందిగా వర్షం పా రెండు సంవత్సరాలు పంటకు నీళ్లు కూడలేవు. అది ఆయన పాలన. సాగునీరు ఎక్కడ అభివృద్ధి చెందింది? ఇప్పటి కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తాగునీరు కూడా లేదు, సాగునీరు లేదు, లిఫ్ట్లు పాడైనాయి. కానీ వాటి గురించి పట్టించుకోడు, మాటలకు మాత్రమే తప్ప చేతలకు లేదు. సార్, కొల్లాపూర్ ప్రాంతం, కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచ అయిన కృష్ణానదిపై వంతెన అనేది నేటి వరకు సాకారం కాలేదు సార్. 2007 జనవరి 18వ తారీఖున దాదాపుగా 61 మంది జలసమాధి అయ్యారు అక్కడ సింగోడన్ జాతర ఉత్సవాలకు వస్తూ. ఎందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం కాకపోవడానికి ప్రధాన కారణం? 2007 నుంచి రెండు ప్రభుత్వాలు మారినాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినాయి కదా. సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జ్ అనేది ఎన్నికల హామీగా మిగులుతుంది తప్ప అమలు నోచుకోవడం లేదంటే, ఒక ప్రాంతానికి రవాణా సౌకర్యం పెరిగితే ఆ ప్రాంతం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం అయితే రాయచూరు కర్ణాటక రాయలసీమ నుంచి కూడా ఇక్కడ జనాలు వస్తారు, ఇక్కడ నాగరికత మారుతుంది, ప్రశ్నించే గొంతుకలు అవుతూ అభివృద్ధి చెందకూడదని ఒకే ఆలోచన తప్ప ఎన్నికల ప్రణాళిక అప్పుడు చెప్పాలి, తప్పించుకోవాలనే ఆలోచన కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. సార్, ఇంకో అంశం సార్, ముఖ్యమైన అంశం, తెలంగాణ పాలిటెక్నికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న మీరు, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మంచిగా వెల్గా ఉన్న మీరు, అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్న మీరు, ఉద్యమాల బాట ఎందుకు పట్టింది సార్? నాకు చిన్నతనం నుంచి కూడా, నేను స్కూల్లో 7th క్లాస్లో నేను ఒక్కనే పాస్ అయినా స్కూల్ ఫస్ట్, 10th క్లాస్ నా స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్ నేను కాలేజీ ఫస్ట్, నేను ప్రతి చోట ఫస్ట్లో వచ్చేది, నాకన్నీ గోల్డ్ మెడల్ వచ్చేది. కానీ చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత నేను జైరాబాద్లో పోస్టింగ్ వచ్చింది. జైరాబాద్లో పోస్టింగ్ వచ్చిన క్రమంలో నేను కొత్తగా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు విద్యార్థులతో విపరీతంగా సంబంధాలు పెరగడం, నాకు చెప్తాను కదా అబ్దుల్ కలాం గారు టీచర్గా నాకు ఎంతో ఇష్టం. ఆ క్రమంలో నేను మహనీయుల పుస్తకాలు విపరీతంగా చదివేది. చదువుతూ వచ్చిన క్రమంలో నేను ఉద్యమాల బాట పట్టడానికి కారణం నాకు ఒక అసంతృప్తి. ఏంటంటే, నేను చెప్పిన కదా గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటాడు, పుట్టిన మట్టి పట్ల, కన్న తల్లిదండ్రుల పట్ల, తోటి మనుషుల పట్ల ప్రేమ లేనివాడు తనను తాను ప్రేమించుకోలేడు, స్వార్థాన్ని జయించుకోలేడు. అది గౌతమ్ బుద్ధుడు చదివిన పుస్తకాల జనుడు, నాకు అది బాగా నోటి అయిపోయింది. కాబట్టి నాకు ఎప్పుడు ఒక ఆలోచన, నేను మాత్రమే అభివృద్ధి చెందితే చాలా, నా చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందుద్దా అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. కాబట్టి ఎక్కడైతే వివక్ష గురవుతుందో ఆ వర్గం వైపు నేను మాట్లాడే ఆలోచన నాకు వచ్చింది. అది చదువుకునే రోజు నుంచి కూడా నా దగ్గరికి ఎవరైనా స్టూడెంట్ వస్తే చిన్న తప్పు చేసిన వానికి పక్క పిలిచి మందలించి, నాయన ఇట్లుండొద్దు, నైతిక విలువలతో బతకాలి, మానేలు ఆలోచన చదువుకో, గొప్పగా ఎదుగాని అని చెప్పడం నాకు అలవాటైపోయి, ఎప్పుడు చూసినా మా పెద్దమారు ఆ చుట్టుముడి ప్రాంతాలు నేను చాలాసార్లు వచ్చేది మా ఊరికి. మా నాన్నగారు రైతు, మా నాన్నగారు రైతుగా ఉండడం వల్ల నేను జాబ్ వచ్చినా కూడా మా నాన్న ఊర్లో ఉండి వ్యవసాయం చేయించేవాడు. నేను ఎప్పుడు వచ్చినా మా ఊరికి బస్సు లేకపోవడం, నడిచిపోవడం, అటువంటి చేదువైన అనుభవాలతో నాకు ఎప్పుడు బాధ అనిపించేది. ఎందుకు ఈ పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తలేరు అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. నిన్న ముందే చెప్పాను, నేనైతే ఎక్కడైతే వివక్షకు గురైన వర్గం ఉంటుందో వాళ్ళ పక్షాన మాట్లాడడం నాకు చిన్నతనం నుంచి అలవాటు. సార్, ఇంకొక సార్, మహాకూటమి అభ్యర్థిగా మురళీధర్ గుప్తా గారికి ఎందుకు టికెట్ ఇవ్వాలి? మీకున్న క్వాలిటీస్ ఏం సార్? నేను తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు అధికారం అనిపిస్తున్న ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం లేరు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పాలిటెక్నిక్ ఉద్యోగులు జేఏసీ చైర్మన్గా ఉండి 4 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద 5 సంవత్సరాల పోరాటం చేసిన వ్యక్తి నేను ఒక్కనే. ఇప్పుడు ఉన్న అభ్యర్థులందరూ 5 నెలల ముందు 3 నెలల ముందు వచ్చి ఏదో చేస్తుంది తప్ప, నేను 5 సంవత్సరాల నుంచి కేవలం నిర్వాసుల అంశమే కాదు, అక్కడ ఉన్న వనపర్తిలో కావచ్చు, కొల్లాపూర్లో కావచ్చు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలో పిల్లలకు నేను రాజకీయం కోసం కాదు, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని, అంబేద్కర్, పూలే, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ ఆలోచనలు పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థులతో విపరీతంగా విస్తృతంగా మాట్లాడడం అలవాటైంది. నాకు చిన్న నాకు ఒక విషయం చెప్తా, నేను తెలంగాణ పాలిటెక్నిక్ ఉద్యోగంలో క్రియాశీలకంగా పనిచేసిన సమయంలో మా సబ్ ట్యాంకు ఆడిటోరియం హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. అప్పుడు కొత్తగా నేను తెలంగాణ పాలిటెక్నిక్ జేసీలో రాష్ట్ర కన్వీనర్గా ఉండి అన్ని కళాశాల నుంచి స్టూడెంట్స్ స్టాఫ్ వస్తున్నారు. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, అబ్బాయి నేను గుర్తుపట్టలేదు, అబ్బాయి బయట మా అటెండర్ అని అడుగుతున్నాడు, సార్ ఇక్కడ మురళీధర్ గుప్తా ఎవరని. అంటే ఆ అబ్బాయి ఆ పైన స్టేజ్ ఉన్న సారే అని చెప్తే నా దగ్గరికి వచ్చాడు, సార్ నేను మీరు నన్ను గుర్తుపట్టిండ్రా అన్నాడు. గుర్తుపట్టలేదన్న, నేను మీ మొట్టమొదటి స్టూడెంట్ సార్, నా పేరు రాముల్ నాయక్, నేను ఎస్టీ అబ్బాయిని, జైరాబాద్లో నేను ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ మీరు మాకు మ్యాథ్స్ చెప్పారు,
ఆ రోజు నేను ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ మొత్తం సబ్జెక్ట్ ఫెయిల్ కాగానే మా ఫాదర్ నన్ను టీసీ తీసుకొని ఐటీఐ జాయిన్ చేస్తానప్పుడు మీరు అట్లా కాదని చెప్పి నాలో ఎంకరేజ్ చేసి నన్ను నాకు డిక్షనరీ ఇచ్చి నన్ను చదివించి నేను డిప్లొమా అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఈరోజు ఎంటెక్ చేసి జాబ్ చేస్తుందని చెప్పాడు. కాబట్టి మీరు సమాజంలో నాలాంటి ఎందరికో మీరు గొప్పగా చదువు చెప్తారు కాబట్టి మీరు అన్ని చోట్ల ఈ పని చేయండి సార్, మానవుల గురించి చెప్పండి, విద్యార్థులకు మోటివేషన్ చేయండి అని చెప్పడంతో నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థులతోటి కేవలం కొల్హాపూర్ ప్రాంతమే కాదు నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కూడా కాలేజీలో వెళ్ళి పిల్లలకు మోటివేషన్ చేసేవాడిని. అయితే ఈ క్రమంలో నేను నల్గొండ జిల్లా నిజామాబాద్లో వెళ్ళినప్పుడు, నిజామాబాద్లో కాలేజీలో వెళ్ళినప్పుడు నాకు ఒక అనిపించింది, నేను ఇక్కడంతా తెలంగాణ అంతా తిరుగుతున్నా కానీ నా ప్రాంతంలో కూడా తిరగాలనేమో, నా ప్రాంతంలో కొన్ని 100 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశం నాకుంది. కాబట్టి కొల్హాపూర్ ప్రాంతానికి వచ్చి 4 సంవత్సరాల నుంచి రాజ్యాంగం మీద కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని విషయాల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని ఒక గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచన నేను పనిచేసిన. కేవలం రాజకీయ కోణం రాలేదు. అయితే ఇప్పుడు రాజకీయ కోణం రావడానికి కారణం ఏంటంటే, నేను 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు నా మీద విపరీతం ఒత్తిడి, నేను సమాజం ఒక మంచి సమాజం నిర్మాణం చేయాలని నేను ప్రయత్నం చేస్తే పాలకులు నా మీద విపరీతం ఒత్తిడి, కేసులు పెట్టడం, అంటే దమ్ముంటే నువ్వు రాజకీయాలకు రానే విధంగా నన్ను రెచ్చగొట్ట విధంగా చేసినారు. నేనేమో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఆలోచించే వ్యక్తిని కాబట్టి నా ఉద్దేశం ఎందుకంటే నిజంగా పాలకులు అంబేద్కర్ గారు ఇచ్చిన వజ్రాది లాంటి ఓటకి, ఎందుకంటే రాజకీయం వ్యాపారం కాదు, పెట్టుబడిదారులు అవడం కాదు, రాజకీయం అంటే ఒక సేవ చేసి ఆలోచన వ్యక్తులు రావాలి. అది అంబేద్కర్ గారు మరీ మరీ చెప్తారు, రాజకీయాన్ని అంటే వ్యాపారంగా మార్చి పెట్టుబడిదారులు వస్తే అది వ్యవస్థ పాడైపోతుంది, రాజకీయంలోకి సేవ చేసే వ్యక్తులు రావాలి, వస్తేనే ఒక మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది అంబేద్కర్ గారు చెప్పింది. కాబట్టి నా ఉద్దేశాలన్నీ కూడా ఒక మంచి సమాజ నిర్మాణం, నైతిక విలువల సమాజం, మానవీయుల ఆలోచనల సమాజ నిర్మాణం జరిగి సమసమాజం కావాలి. సమాజంలో తేడాలు ఉండొద్దు, పెట్టుబడిదారు వర్గం కింది వర్గం ఉండొద్దు, అందరికీ ఒకే విధంగా అవకాశాలు ఉండాలని రాజ్యాంగం కల్పించిన హక్కులు కావాలంటే రాజ్యాంగానికి సేవ చేసే వ్యక్తులు రావాలని ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నాకన్నా గొప్పగా అక్కడ ఎవరూ లేరు, ఎందుకంటే నేను పెట్టుబడిదారు వర్గాన్ని కాదు, ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఆలోచించే ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడే సమాజ నిర్మాత కాబట్టి నాలాంటి ఉపాధ్యాయులు సమాజంలో వస్తే ఒక మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది, మానవీయులు ఉన్న సమాజ నిర్మాణం జరుగుతుంది, సమాజం కోసం ఆలోచిస్తాం కాబట్టి ఆ ప్రాంతంలో వివక్ష గురైన వర్గాల పక్షాన నేను ఉంటా కాబట్టి నిర్వాస సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, ఈరోజు ఆ ప్రాంతంలో విద్యార్థి తీవ్రమైన అసహనానికి లోనవుతుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక ఉపాధి లేదు, మంచి విద్య లేదు, మౌలిక వసతులు లేవు, రోడ్లు లేవు, అటువంటివన్నీ మా పోవాలంటే నాలాంటి మంచి ఉపాధ్యాయుడు కావాలని అక్కడ కోరుతున్నారు కాబట్టి నేను రావడం జరుగుతాం. సార్, మహాకూటమి నుండి టికెట్ రాకపోతే మురళీధర్ గుప్తా గారు కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే మహాకూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేయను, ఎందుకంటే ముఖ్యంగా 3 ప్రాంతాల్లో అది నా విషయం. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్ ఇన్ కేస్ ఆఫ్ టికెట్ రాకపోతే? 3 ప్రాంతాల్లో నిర్వాస అభ్యర్థులు రంగంలో ఉంటారు అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మా నిర్వాస సంఘం అన్ని చోట్ల కూర్చొని వనపర్తి, కొల్హాపూర్, అల్లంపూర్లో నిర్వాస సంఘాలంతా కూర్చొని ఒక డిసిషన్, ఎందుకంటే ఈ పాలకు నమ్మే ఉద్దేశం లేవు కాబట్టి మనకు అవకాశం లేదంటే వీళ్ళు ఈ సమస్య తప్పియాలని చూస్తున్నారని మా వాళ్ళు డిసైడ్కి వచ్చిండ్రు. నాది నా వరణ వర్షన్ కాదు, మా వాళ్ళు కూడా ఏంటంటే నిజంగా మీకు టికెట్ ఇవ్వడం ఉద్దేశం లేదంటే అర్థం మళ్ళీ ఒక పెట్టుబడిదారు వర్గాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశం ఉంది కాబట్టి మనం వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. మన డిమాండ్ మనం నెరవేరాలంటే మీ గొంతుకు పోవాల్సింది సార్, గెలుస్తూ ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం సహజం కాబట్టి మీరు మీ ఉద్యోగం ఇచ్చి మాకు రావాలని ఆ రోజు గట్టిగా పట్టి కొల్హాపూర్లో 1000 మంది కొల్హాపూర్ నుంచి, వనపర్తి నుంచి, అల్లంపూర్ నుంచి ఒకటే మాట అన్నారు, ఎందుకంటే మనం ఎవరు నమ్మే ఉద్దేశం లేవు, ఈ సమస్యకు మీరే మాకు మీరుంటేనే ఈ సమస్య సాల్వ్ అవుతాయి కాబట్టి మేమంతా మీ పక్షాన ఉంటాం. అల్లంపూర్ నుంచి చాలామంది ఆ రోజు కదిలినారు, వనపర్తి నుంచి వచ్చిండ్రు, కొల్హాపూర్ నుంచి వచ్చి మనకు కనుక మహాకూటమి ఇవ్వకపోతే మన మేనిఫెస్టో పెట్టే పార్టీ వెంట మనం 3 గురం నిలబడదాం, 3 చోట్ల మన సత్తా చాటుదామని అన్న తర్వాతనే ఇంక వాళ్ళ కోరిక ఏంటంటే మీరు డిసెంబర్లో రావాలి, వీఆర్ఎస్ తీసుకోవాలని గట్టిగా అందరు కోవడంతో నేను వీఆర్ఎస్ తీసుకొని ప్రత్యక్ష రాజకీయం ఎవరికి సపోర్ట్ చేసే ఉద్దేశం లేదు, నిర్వాస పక్షాన్ని 3 గురం నిలబడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ నవనిర్మాణ వేదిక చైర్మన్ మురళీధర్ గుప్తా గారి మనోభావాలు. కొల్హాపూర్ నియోజకవర్గం చరిత్రలో గొప్ప పేరున్నప్పటికీ ఈ నియోజకవర్గం దాదాపుగా 20 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లు లేని దయనీయ స్థితి, బస్సులు లేని దుస్థితి, మౌలిక వసతులు లేక కనీసం ఈ ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి కనీసం కాలినడక కూడా సరిగా లేని గ్రామాలు ఎంతో దీనస్థితిలో, ఎంతో దయనీయ స్థితిలో అల్లాడుతున్నాయని వారు కళ్ళ కట్టినట్టుగా వివరిస్తున్నారు. దీంతోపాటుగానే దాదాపుగా 7 ఏళ్ల తరబడిగా శ్రీశైల నిర్వాసితులు
తమ భూములను తమ సర్వస్వాన్ని ప్రాజెక్టుకు దారదత్తం చేసి ఇవాళ కట్టుబట్టలతో బయటపడి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఏళ్ల తరబడిగా ప్రభుత్వాల చుట్టూ పాలకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారని, ఈ క్రమంలో ఎంతోమంది నిర్వాసితులు హఠాన్మరణం పొందారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారి దయనీయ గాథలు గుడుక మన మురళీధర్ గుప్త గారు మనకు వివరిస్తున్నారు. ఈ పరిస్థితులను నివారించడానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను, అంటే ఒకే వ్యక్తికి ఒకే సామాజిక వర్గానికి పరిమితమైన రాజకీయాలను అంత జనరలైజ్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో తాను తప్పనిసరిగా పోటీలో ఉంటానని, తెలంగాణ అంశాలతో పాటుగానే శ్రీశైలం నిర్వాసితుల అంశాలను తన భుజస్కంధాలపై వేసుకొని మూడు నియోజకవర్గాల్లో అల్లంపూరు, కొల్లాపూరు, వనపర్తిలో తమ అభ్యర్థులు ఉంటారని, ఒకవేళ మహాకూటమి తరపున తనకు టికెట్ వస్తే సరే సరే, లేని పక్షంలో శ్రీశైలం నిర్వాసితుల పక్షాన్ని తన పోటీలో ఉండి తమ సత్తా చాటి ఈ మారు కొల్లాపూరు కోటపై తమ జెండా ఎగరవేయడం తథ్యమని, శ్రీశైలం నిర్వాసితుల కళ్ళల్లో ఆనందం చూసి వారి కుటుంబాలు చల్లగా ఉంటేనే తమకు ఆనందం అని సార్ చెప్తున్నారు. ఇందుకోసమనే ఎంతో సర్వీస్ ఉన్నప్పటికీ తన ఉద్యోగాన్ని, వేలాది రూపాయలు అనేక సౌకర్యాలు కల్పించిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి గడ్డి పోచతో తీసివేసి ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికై తాను కదిలానని మురళీధర్ గుప్తా చెప్తున్నారు. చూద్దాం 2018 డిసెంబర్ లోపలే జరగనున్న ఎన్నికల మహాసంగ్రామంలో మురళీధర్ గుప్తా గారు ఎటువైపు అడుగులేస్తారు, వారి విజయ ప్రస్థానం ఎలా సాగుతుందనే విషయాలను కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది ఇవాటి ప్రత్యేక ముఖాముఖి.